వారంతా చిరు వ్యాపారులు, పెద్దగా చదువుకోని వాళ్ళు. పేదరికంతో పాటు నిరక్షరాస్యత సమస్యలను గుర్తించిన ప్రేరణ ఫౌండేషన్ హన్మకొండ బాలసముద్రం కూరగాయల మార్కెట్లో అంగడి బడి నిర్వహిస్తోంది. మార్కెట్లో ఉండే 70 మంది కూరగాయలు అమ్మే మహిళలకు వయోజన విద్య నేర్పిస్తున్నారు. గతంలో ఏమీ తెలియని వారంతా ప్రస్తుతం చదవడం రాయడం నేర్చుకుంటున్నారు. సొంతంగా లెక్కలు చేసుకోవడంలోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. మూడేళ్లుగా ప్రేరణ ఫౌండేషన్ సభ్యులు రోజూ మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు మార్కెట్లోనే చదువు చెబుతున్నారు. నేర్చుకోవాలన్న ఆసక్తితో శ్రద్ధగా చదువుకుంటున్నారు. 60 ఏళ్ల బామ్మలు సైతం పలక బలపం పట్టి ఓనమాలు దిద్దుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మధ్యాహ్నం పూట మేము ఫ్రీ ఉన్న టైంలో మాకు ఇట్లా మీరు చదువుకోవాలమ్మా, మీకు కూడా అన్ని తెలియాలి కదా అనేసి మాకు చెప్పిండ్రు. కస్టమర్స్ లేని టైంలో కూడా మేము మంచిగా చదువుకోగలుగుతున్నాం. ఈ టైంలో ఈ ఇట్లా చదువుకుంటే మీరు గ్రేట్ అమ్మ అంటారు, అది ఇది అనేసి అట్లెట్లో మాట్లాడేది. కానీ ఇప్పుడు మంచిగా మాట్లాడడం తెలిసింది, మంచిగా చదువుకోవాలన్న ఇంకా ఆలోచన కలుగుతుంది. ఇంకోటి తెలుసుకోవాలి, ఇప్పుడు ఇది తెలుసుకుని ఇంకోటి తెలుసుకోవాలన్న ఆశ కలుగుతుంది. నిజంగా రుణపడి ఉంటాం ఈ టైంలో కూడా, మేము నేర్చుకోవాలన్న ఆలోచన మాకు కలిగించాలంటేనే వాళ్ళు గ్రేటు. సార్లు వచ్చి రోజు గంట సేపు చెప్పుతాన్రు. ఇప్పుడు మాకు ఈలకడికి ఊళ్ళకడికి వచ్చినాయి, మంచి జ్ఞానం కూడా వచ్చింది మాకు. చదువుతాను, రాసుకుంటాను. నా వల్ల ఇంకో 10 మందిని చేకూర్చారు ఇక్కడ ఉపేందర్ సారు. వాళ్ళకి చదువు చెప్పామని వాళ్ళు కూడా మాతోటి సహకరించి మంచిగా చదువుకుంటున్నారు. మేము కూడా సార్ కొన్ని కొన్ని పుస్తకాలు తెచ్చిస్తున్నారు, సందీప్ పాండే గారి బుక్కులు అలాంటివి మేము కూడా నేర్చుకొని వాళ్ళు ఉన్న అర్థాలు తెలుసుకొని వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. ఫౌండేషన్ వాళ్ళు పలకలు, బలపాలు, పుస్తకాలు, పెన్నులు మహిళలకు అందించి చదువు చెబుతున్నారు. కొందరు మార్కెట్లో చదువుకున్న మహిళలు ఉంటే తోటి వారితో అక్షరాలు దిద్దిస్తున్నారు. 60 ఏళ్ల వయసులోనూ తమ పేర్లను చక్కగా రాయడం నేర్చుకుని ఔరా అనిపిస్తున్నారు. ఒకవైపు కూరగాయలు అమ్ముతూనే మరోవైపు పట్టుదలతో అక్షరాలు దిద్దుతున్నారు. వేమన, సుమతి శతకాల్లోని పద్యాలు గంఠాపాధంగా చెబుతున్నారు. అక్షరాస్యత మరియు పర్యావరణము, ఆరోగ్యము, కుటుంబము మరియు చదువు, దాని యొక్క విలువ, ఇవి వాళ్ళకు మనకు తెలియకుండానే వాళ్ళను నేర్చుకోవాలనే ఉద్దేశంతో మనము కమ్యూనిటీ లెర్నింగ్ అనే ప్రోగ్రామ్ చేపట్టమైంది. వాళ్ళకి కావాల్సిన పలకలు, చిన్న చిన్న వాళ్ళకి కావాల్సిన స్టేషనరీ, తర్వాత చార్ట్స్ కానీ చిన్న చిన్న, తర్వాత వాళ్ళకి లిటరేచర్, చిన్న స్ఫూర్తి పుస్తకాలు ఇలాంటివన్నీ మా దగ్గర మొబైల్ లైబ్రరీ కూడా నడిపిస్తూ ఉన్నాము. వాళ్ళు కూడా రోజు రావాలి, నేర్చుకోవాలనే ఒక వాళ్ళు, అందరికీ విద్య అందరిది బాధ్యత అనే ఒక నినాదంతో మేము ముందరికి వెళ్ళడం జరుగుతుంది. కూరగాయల బడి ద్వారా 3 నెలల్లో ఎంతో మందిని అక్షరాస్యులను చేసి వయోజన విద్యకు ఊతమిస్తున్నారు.